సరే, ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే భీమవరంలో నరేంద్ర మోడీ గారు అయితే వచ్చారు. ఆ మీటింగ్కి రోజా గారు ఒక కీలక వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ గారి గురించి. అంటే ఏమనంటే, పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీ గారి పక్కన కూర్చునే అర్హత లేదు అని అన్నారు. దీని మీద మీ స్పందన ఏంటి? స్పందన అంటే ఏం చెప్తామండి, ఒక నోటి జారుడు మాటలు, నేను ఒక ఆడదాన్ని అనే మర్చిపోయి ఏదో పిచ్చి కూతలు కూస్తుంది రోజా అండి. రోజా అంటే కూజ అంటారు మా జన సైనికులు. ఆవిడ మాటలకి అర్థాలు ఉండవు. ఎంతసేపు విమర్శించాలి, అంతేగాని ఒక సారూపుతోటి ఒక స్వచ్ఛమైన మాటలను సరిగ్గా చక్కని సమాధానం ఉండవండి. ఇప్పుడు మోడీ గారు వస్తున్నారు, యాజ్ అ ప్రధానమంత్రిగా ఆయన వస్తున్నారు. చిరంజీవి గారికి ఆయన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి పిలుపు వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, నాకు కిషన్ రెడ్డి గారు అంటే ఆయన హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారు, ఆయన నుంచి ఆహ్వానం వచ్చింది నాకు, కానీ నేను వెళ్ళట్లేదు. మన జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు అందరూ పాల్గొవాలి, ఎందుకంటే మన్యవీరుడు మహానుభావుడు అల్లు సీతారామరాజు గారు, ఆయన ధీరత్వం, ఆయన త్యాగం మరువలేనిది, మర్చిపోలేనిది, ఎంతో అమోఘమైనది. అందరూ కూడా జై హింద్ అని సెల్యూట్ చేయాల్సిన గొప్ప వీరుడు అల్లూరి సీతారామరాజు. చిన్న వయసులోనే మరణించాడు. ఆయన యొక్క జీవితం నుంచే మనం నేర్చుకోవాలి, దాని నుంచే ప్రజలకు ఎలా సేవ చేయాలనేది నేర్చుకోవాలని పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ రోజా అవన్నీ వినట్లేదు మా పవన్ కళ్యాణ్ గారి మాటల్ని. ఎవరికి సొంత డబ్బా కొట్టుకోరు అమ్మా రోజా, ఎవరికి సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం అవసరం లేదమ్మా. సెల్ఫ్ డబ్బాలు, మెప్పుగోళ్ళు, బాధా భయంత్రులు, దిక్కుమాలిన మాటలన్నీ మీకు, మాకు కాదు. పవన్ కళ్యాణ్ గారిని ఏ అర్హత ఉందని అంటున్నావు? పవన్ కళ్యాణ్కి అర్హత ఏంటి? పవన్ కళ్యాణ్ గురించి ఏం తెలుసు నీకు? పవన్ కళ్యాణ్ గారిని గవర్నర్లు పిలుస్తున్నారు ఆయన యొక్క విందుకి. అలాగే ప్రతి ఫంక్షన్కి ప్రతి నాయకుడు, గవర్నర్ కావచ్చు, మంత్రి కావచ్చు, ప్రతి ఒక్కరు పిలుస్తున్నారు ఆయనకి. ఆయనకి మీ కేవలం మీ ముఖ్యమంత్రి 16 నెలల్లో జైల్లో ఉన్నాడు కనుక మీలాంటి 16 నెలలు జైల్లో ఉన్న ముఖ్యమంత్రి పక్కన కూర్చోవడం ఇష్టం లేక పవన్ కళ్యాణ్ రాలేదు. ఆయనకి ప్రధానమంత్రి గారికి అయితే తప్పదు, ఎందుకంటే ప్రధానమంత్రి హోదాలో ఉన్నారు, ఆయన పర్సనల్గా తీసుకోకూడదు. ప్రధానమంత్రిగా ఆయన మోడీ గారు వ్యవహరించాలి కనుక మీ యొక్క జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉన్నా, సిబిఐ కేసులు 37 ఉన్నా, 38 తెలియదు కేసులున్నా, ఆయన ముఖ్యమంత్రి కనుక పక్కన పక్కన ఉండి పార్టిసిపేట్ చేస్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారు అలా చేయరు, ఎందుకంటే ఆయనకు తెలుసు వీళ్ళెవరు, వీళ్ళ యొక్క ఎన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయి, ఎన్ని సిబిఐ కేసులు ఉన్నాయి, వీళ్ళు ఎట్లా ప్రజలు మోసగిస్తున్నారు. అందువలన పవన్ కళ్యాణ్ గారు కావాలనే మీ యొక్క అల్లు సీతారామరాజు గారి ఫంక్షన్ రాలేదు. ఆయన వస్తే నువ్వు ఆపగలవా, మీ జగన్మోహన్ రెడ్డి ఆపగలడా? ప్రోటోకాల్ లేదట, ప్రోటోకాల్ మాకు తెలియదు ప్రోటోకాల్ గురించి. ఆయన కిషన్ రెడ్డి గారు హోంశాఖ సహాయ మంత్రి, మీరే చెప్పారు కదా ఇది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం కలిసి చేస్తున్నాడు. ఆ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న హోమ్ మినిస్టర్గా పిలిస్తే, కిషన్ రెడ్డిగా పిలిస్తే పవన్ కళ్యాణ్ రావడం అధికారం లేదా, అవకాశం లేదా? ఉంది. కేవలం మీ జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉన్నాడు కనుక, సిబిఐ కేసులు ఉన్నాయి కనుక, ఒక ముద్దాయి కనుక ముద్దాయి పక్కన కూర్చోవడం పవన్ కళ్యాణ్ గారికి ఇష్టం లేదు, అందుకనే పవన్ కళ్యాణ్ రాలేదని రోజాకి నేను తెలియజేస్తున్నాను. తెలుసుకో రోజా, నువ్వు ఎప్పటికైనా సరే పవన్ కళ్యాణ్ గారిని అనే స్థాయి కానీ అర్హత కానీ నీకు లేదు. కేవలం నువ్వు ఒక జబర్దస్త్ షో చేసుకోవడం తప్పితే ఎందుకు పనికిరావు. నీ నోటి మాటలు వింటుంటే తోటి స్త్రీలు అసహించుకుంటున్నారు. ఒక్కసారి నీ నగరిలో ఒకసారి తిరుగుతుంటే తెలుస్తుంది నీకు, నీ అన్ని అంత అసహించుకుంటున్నారు. రాష్ట్రంలో మహిళలు, పిల్లలు ఒక్కసారి తెలుసుకో నీ యొక్క నీ తీరు, నీ ప్రభుత్వం తీరు గురించి. ఈ విధంగా రోజాకి తెలియజేస్తూ ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు చాలా ఖచ్చితంగా ఉంటారండి. ఆయనకి నిందితులతోటి, క్రిమినల్స్ తోటి వాళ్ళతో నడిచే